అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కాంగ్రెస్ ప్రస్తుత రాజకీయాల్లోకి వాతావరణంలోకి వస్తే కర్ణాటకలో చాలా గొప్ప గెలుపు గెలిచింది కాంగ్రెస్. అది ఒక చారిత్రాత్మకమైన గెలుపుగా అందరూ భావిస్తున్నారు. కొన్ని నెలల ముందు హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది. అంతకు మించిన గెలుపుతో కర్ణాటకలో గెలిచింది. ఒక కొత్త వైడిని వాతావరణాన్ని కాంగ్రెస్ కలిగిస్తుంది కదా. నేపథ్యంలో కాంగ్రెస్ భవిష్యత్ పట్ల రేపు 24 ఎన్నికలు రాబోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఏమైంది, అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ నాయకుడిగా? భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారికి అంతకుముందు ఏదైతే వీళ్ళు తెలివిగా బుద్ధు అని, పప్పు అని బీజేపీ భావజాలం వ్యాపింపజేసే శక్తులన్నీ ఆయన్ని ఒక అసమర్థుడిగా ఒక దీని కింద చూపించారు. ఆ ఇమేజ్ ఎంత పోయిందండి. పోయి కాంగ్రెస్ అంటే ఒక సానుకూల వాతావరణం, రాహుల్ గాంధీ అంటే ఇతను ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాడు, ప్రజలకు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూని చరిత్రలో లేకుండా చేయాలనేది వీళ్ళ ప్రయత్నం, బీజేపీ ప్రయత్నం. జవహర్లాల్ నెహ్రూ గారి చరిత్ర ఏంటండి? ఆగర్భ శ్రీమంతుడు. ఆ రోజుల్లో వారి తండ్రి గారు మోతీలాల్ నెహ్రూ సంస్థానాధీశుల తర్వాత వాళ్ళ స్థాయి, ఆర్థిక స్థాయి, వాళ్ళతోటి సమానమైన సాంఘిక స్థాయి కలిగిన వ్యక్తి. ఈవేళ కూడా అలహాబాద్లో ఆయన ఇల్లు ఒక చారిత్రాత్మకమైన స్థలం. అది ఎంత పెద్దదో ఇదో అందరికీ తెలుసు. కొడుకు కోసం ఆయన దేన్ని లెక్క చేయకుండా స్వరాజ్య పార్టీ పెట్టినప్పుడు టోటల్ ఫైనాన్సర్ ఆయనే, కాంగ్రెస్లో ఇది వచ్చినప్పుడు కోట్లాది, ఆ రోజుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి, అపారమైన ఆస్తులున్న వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ గారు బై ఛాయిస్ 10 జైల్లో ఉన్నాడు. కఠిన కారాగార శిక్ష. ఆ రోజుల్లో జైలు ఎంత వరస్ట్గా ఉండేవో అందులో ఈ రాజకీయ ఖైదీల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని, మొరాలిటీ దెబ్బతీయాలని వాళ్ళని ఎంత క్రూరంగా చూసేవాళ్ళు మనందరికీ తెలుసు. ఇప్పుడు నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన వాళ్ళు, వాళ్ళకి కంపల్సరీ, వాళ్ళు ఒకసారి జైల్లోకి వెళ్ళిందో వాళ్ళు బయటికి రావడానికి ఇంక లేదు ఛాన్స్ వాడికి. యావజ్జీవ కారాగార శిక్ష అయిపోతే కానీ రాలేదు. అట్లా చాలామంది స్వాతంత్ర సమరయోధులు దాంట్లో ఉన్నారు. ఈయన అట్లా కాదు, ప్రైమ్ ఏజ్లో ఉన్నాడు, అందమైన భార్య ఉండేది బయట, తర్వాత రోజుల్లో అప్పాపం ఆవిడ చావు బతుకుల్లో ఉండేది. అయినా కానీ వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఒక దేశ స్వాతంత్రం కోసం అనే ఒక లక్ష్యంతో బై ఛాయిస్ 2 ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ జైల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ బాధలన్నీ పడొచ్చి ఎవడు పడతాడు ఇవన్నీ అని అనిపిస్తుంది. అందులో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆగర్భ శ్రీమంతులు కదా, లండన్లో చదువుకొని ఆ వాతావరణంలో పెరిగి వచ్చిన వ్యక్తి ఇన్ని వదులుకొని 10 జైల్లో ఉండి నువ్వు నెహ్రూ భావజాలంతో నేను ఏకీభవించినాను, ఓకే. అంతేగాని అసలు నెహ్రూ అనేవాడే చరిత్రలో లేడు. నెహ్రూ అనేవాడు పనికిమాలినవాడు, ఆయనకి చరిత్రలో స్థానమే ఉండకూడదనే ఈ వేళకి చెప్తున్నానండి. వాళ్ళకి ఎక్కడో ఢిల్లీకి దూరంగా ఒక ఫామ్ హౌస్ లాంటి చిన్నది, అది కూడా చాలా చిన్నది తప్ప, వాళ్ళకి ఈవేళ అకామిడేషన్ రేపు ఎంపీగా సోనియా గాంధీ గారికి ఉన్న అకామిడేషన్ తప్ప వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదండి ఢిల్లీలో. 5 మొత్తం భారతదేశమే మంది అనుకునే వ్యక్తిత్వం గల మనుషులు వాళ్ళు. ఆయన 17 తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, తర్వాత యూపీ గవర్నమెంట్ కూడా మరి నెహ్రూ ఫ్యామిలీ గవర్నమెంట్ కింద లెక్కేసుకోవాలి కదా మనం. అంతే కదా, కాంగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఆ రోజు. అట్లాంటి దాంట్లో వచ్చిన వ్యక్తి స్వలాభం కోసం రాహుల్ గాంధీ గారు ఒక్క పని చేశాడనేది ఎక్కడా లేదు.
ఆయన ఏం చేసుకోవాలి అని చేసుకుందంటే ఆయన మ్యారేజ్ కూడా చేసుకోలేదు. దేనికి అటువంటి వ్యక్తిని ఆ వ్యక్తిత్వాన్ని చేసిన తర్వాత మనం కమింగ్ బ్యాక్ టు జోడయాత్రలతో ఆయన ప్రజలకి దగ్గరయ్యాడు, ప్రజలతో మమేకమయ్యాడు, కాంగ్రెస్ భావజాలాన్ని వ్యాప్యం చేయగలిగాడు, ప్రేమ అనే తత్వాన్ని ఈ విభజన దీంట్లోనే తీసుకురాగలిగాడు. ఫస్ట్ కాంగ్రెస్కి మంచి రోజులు అక్కడ మొదలైనాయి. జోడయాత్రతో కాంగ్రెస్కి ఒక మళ్ళీ జవజీవాలు వచ్చాయంటారు. వచ్చినాయి. కర్ణాటక ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, కర్ణాటక ఎన్నికల తర్వాత అది ఇంకా పెరిగింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు రేపు తెలంగాణలో గెలుస్తాం, ఛత్తీస్గఢ్ గెలుస్తాం, ఖచ్చితంగా మధ్యప్రదేశ్ గెలుస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. రాజస్థాన్ కూడా 90% గెలిచే ఛాన్స్ ఉన్నాయి. నేను 100% చెప్పలేను, కానీ ఇంతవరకు అయితే ఖచ్చితంగా 100% గెలుస్తాం. సో వాతావరణం కూడా మారిపోతూ ఉంది ఢిల్లీలో, మిగతా చోట్ల కూడా. అంటే కర్ణాటకలో మన ఎన్నికల్లో టర్నింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్గా మీరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా దాన్ని ఒక విన్నింగ్ ఎలక్షన్గా, ఒక విన్నింగ్ స్ట్రాటజీగా ఆయన అభివర్ణించి చెప్తున్నాడు. అదే ఆ కర్ణాటకలో అప్లై చేసిన ఆ విన్నింగ్ స్ట్రాటజీ అది తెలంగాణలో ఉపయోగపడుతుందా? ఎంతవరకు అది సెట్ అవుతుంది? అవుతుంది, సెట్ అవుతుంది. మీరు గమనిస్తున్నారు కదా, కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. అవును, పొంగులేటికో దేరుతున్నారు పార్టీలో, కమింగ్ టుగెదర్. క్యాడర్స్ బాగున్నాయి, క్యాడర్స్ ముందు నుంచి బాగున్నాయి, లీడర్స్ కూడా ఒక ఇది ఉంది. చారిత్రాత్మక అవసరాన్ని కూడా గుర్తిస్తూ ఉన్నారు పార్టీ క్యాడర్లను, లీడర్స్ కూడా చక్కగా చక్కగా సింక్ అవుతుంది. చక్కగా అంటే కర్ణాటక ఫార్ములా అన్ని రాష్ట్రాలు సూట్ అవుతుంది అనే విశ్వాసంతో ఉన్నారు. ఆయన మాట ఏకోపిస్తారు రాహుల్ గాంధీ మాటతో మీరు తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ, తెలంగాణలో 100% సూట్ అవుతుంది. అంటే ఏమన్నా సారూప్యత ఏమన్నా రెండింటికి, తెలంగాణ వర్సెస్ కర్ణాటక? రెండు ఇప్పుడు అది మీరు చూసుకోండి, 1977 ఎలక్షన్స్ కానీ, 1983 ఎలక్షన్స్ కానీ, తర్వాత సబ్సిక్వెంట్గా వీటిలో కానీ 89 ఎలక్షన్స్ కానీ కర్ణాటకకి ఆంధ్రాకి చాలా సారూప్యం ఉంటుంది ప్రజల మెంటాలిటీలో, దేంట్లో. అంటే దక్షిణాదిలో ఉత్తరాది సంగతి అలా ఉంచితే, ముఖ్యంగా మనం ఈ ప్రాంతం వాళ్ళం కాబట్టి మీరు కూడా, దక్షిణాదిలో కాంగ్రెస్ విస్తరణలో భాగంగా తొలి జయకేతనం కర్ణాటకతో మొదలై తర్వాత తెలంగాణ కూడా విస్తరిస్తుందనే విశ్వాసంతో మీరున్నారు. అధికారం వస్తుంది గ్యారంటీగా 100%. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పూర్తిగా చంద్రబాబు మనిషి అని, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అని అనే ఒక అభిప్రాయం ఆయన పైన ఉంది. అలాగే పాత తరం నాయకులు, ఎప్పటి నుంచో కాంగ్రెస్తో ఉన్న నాయకుల మధ్య ఆయన మధ్య కూడా విభేదాలు ఉన్నాయని, ఈ విభేదాలు కాంగ్రెస్లో ఉన్న నాయకులే దానికి వాళ్ళకి వాళ్ళే శత్రువులు, వేరే బయట వాళ్ళు ఎవరు అవసరం లేదని ఇది నడుస్తున్నాయి కదా. ఇటువంటి క్రమంలో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఏ విధంగా బలోపేతం అవుతుంది, ఎలా అధికారంలోకి వస్తుంది మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ ఎప్పుడూ ఉంటానే ఉంటాయండి. దీంట్లో ఇవాళ కొత్తగా అది కాంగ్రెస్కి 89లో చెన్నారెడ్డి గారు కాంగ్రెస్లో అప్పుడే వచ్చాడు. అంతకుముందు ఆయన 84లో రిజైన్ చేసిన తర్వాత NTR తో కలిపి ఆయన ఏదో పార్టీ పెట్టాడు, గమ్మత్ అని పేరు, నేను మర్చిపోయాను అది దాని పేరు. దానికి నేషనల్ పార్టీ కింద పేరు పెట్టి కరీంనగర్లో NTR తోటి కలిపి పోటీ చేసి NTR 36 సీట్లు గెలిస్తే 30 చిల్లర గెలిచాడు NTR. వాళ్ళ అలయన్స్లో ఓడిపోయిన సీట్లలో కాంగ్రెస్ 6 సీట్లు గెలిచింది అప్పుడు, 4 తెలంగాణలో 2 ఆంధ్రాలో. 6 సీట్లలో కరీంనగర్ ఒకటి. తర్వాత లేడు పార్టీలో 89లో మళ్ళీ పార్టీలోకి వచ్చాడు. ఆ రోజున్న పరిస్థితుల్లో NTR గారిని ఓడించకపోతే మనకి సర్వైవలే లేదని కాంగ్రెస్ శ్రేణులు నాయకులు అందరూ భావిస్తున్న టైంలో ఆయన వచ్చాడు. పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు, స్ట్రైట్ రాగానే పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చేసారు, బయట ఉన్నాడు కదా. ఆయన కాంగ్రెస్ ఆ రోజు ఉన్న పరిస్థితి కానివ్వండి, NTR మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి, రాహుల్ రాజీవ్ గాంధీ గారి మీద ఉన్న ఇది కానివ్వండి, మొత్తానికి ఆయన నాయకత్వం, నేనే ఐఎమ్ నాట్. ఎవరి నాయకత్వం చెబుతున్నారు సార్? మీరు ఎవరి గురించి చెబుతున్నారు? చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి గారు
ఆ రోజు అంచనా రోజున్న పరిస్థితులు ఎన్టీఆర్ టైంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది 89లోనే అదే లేడు అంతకుముందు ఆయన నాయకత్వంలో అందరం పనిచేసాము. ఈ మామూలు జరుగుతూ ఉంటుంది. ఒకరు నేషనల్ పార్టీలో అల్టిమేట్గా అక్కడ దేవుల్ టేక్ కాల్ అది. ఇప్పుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారు సార్, ఆయన క్వార్టర్స్ కూడా ఖాళీ చేశాడు. ఇంకో పక్కనేమో విపక్షాలన్నీ ఏకమయ్యే దిశ ఖాళీ చేయమన్నారు. ఖాళీ అదే చేయమన్నారు కాబట్టి ఆయన చేశారు. కోర్టులో నడుస్తుంది, అది ఇంకా జడ్జిమెంట్ రావాలి. ఇంకో పక్క దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఏకమవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవలే సమావేశం కూడా జరిగింది. అయితే ఎంతవరకు ఈ దేశ రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో విపక్షాల మధ్య ఐక్యత ఎంతవరకు ఉంటుందని విశ్వాసం మీకుంది? ఇప్పుడు ఒకటండి, ఇందులో నిన్న జరిగిన వాటిల్లో చాలామందికి పెద్దగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేవు. ఎక్కువ రీజనల్ పార్టీస్ ఉన్నాయి కాంగ్రెస్ తప్ప. ఇప్పుడు మమతా బెనర్జీకి ఆంధ్రప్రదేశ్లో పని ఏముంది? అట్లాగే స్టాలిన్ ఆయనేమీ తమిళనాడు జాతి బయటికి పోడు. ఆర్జేడీ జేడీయూ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. అఖిలేష్ అతని పని అతను చూసుకుంటూ ఉంటాడు. ఒక్క ఆపే కొంచెం వాళ్ళకి వాళ్ళ స్థాయికి మించిన ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు. సమాంతరంగా కేజ్రీవాల్ సమాంతరంగా ఆలోచిస్తున్నారు ప్యారలల్గా. వాళ్ళు నన్ను కేసీఆర్ కొంచెం కొద్దిగా ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఈ విపక్షాల మధ్య ఐక్యతలో భాగంగా మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టుగా కేజ్రీవాల్ పేరు మీరే తీసుకొచ్చారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని ప్రస్ఫుటం చేయకపోతే పోరాడకపోతే మేము కలవమని చెప్పి ఆయన అన్నాడు. ఇంకో పక్క మమతా బెనర్జీ మన మీటింగ్ వచ్చినప్పటికీ కూడా స్థానిక ఎన్నికల్లో వామపక్షాలతో కలవకుండా ఉంటానని మాటిస్తేనే మేము కాంగ్రెస్తో ఉంటామని కూడా ఆవిడ కామెంట్ చేసినట్టుగా తెలిసింది. సో ఈ ప్రయాణంలో విపక్షాల మధ్య ఐక్యత ఉంటుందనే విశ్వాసం కలుగుతుందా మీకు? ఎందుకంటే చాలా ఎక్కువ వైరుధ్యాలు ఉన్నాయండి 77లో. ఎమర్జెన్సీ అయిపోయి ఎలక్షన్స్ ఇందిరాగాంధీ పెట్టిన తర్వాత ఎందుకంటే చాలా ఎక్కువ ఉండే. అసలు అప్పుడు బీజేపీ వామపక్షాలు కొట్టుకుంటూ ఉండేవి. ఏబీవీపీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు ప్రతి ఊర్లో కొట్టుకునేవాళ్ళు. అట్లాగే లీడర్స్ మధ్యలో అసలు సంబంధాలే ఉండేవి కాదు. ఒకడు మొహాలు ఒకడు చూసుకునేవాడు కాదు. కానీ జయప్రకాష్ నారాయణ గారి పర్సనాలిటీ ఆ రోజున చాలా హెల్ప్ చేసింది. వీళ్ళందరూ మర్చిపోయారు వాళ్ళ అంటే అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయంటారా? అందుకంటే ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఏంటండి ఇది? ఇప్పుడు సరే, కేసీఆర్ గారికి నాకు మాకు అంటే నాకంటే నేనే ఆయనతోటి పోల్చుకునే స్థాయి నాయకుని కాదు. మా పార్టీకి వేరే ఇవి ఉన్నాయి. అంటే ఒకప్పుడు మీ ఇద్దరం ఒకటే స్థాయి నాయకులు కానీ ఇప్పుడు ఆయన పేరు ఆయన పెద్దోడు అయిపోయాడు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్. ఇవాళ పోల్చుకోలేను, అది అహంభావం కిందకు వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న పత్రాలు లీక్ అయిందండి. ఇది ప్రతి చోట జరిగేది. ఇదేమి ఒక దీంట్లోనే జరగలేదు, లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్. టోటల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో దోషి కేసీఆర్ గవర్నమెంటే. కానీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, జరగకపోతే కేసీఆర్ని కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రాసిక్యూట్ చేయాల్సిందే, వాళ్ళని బయట పెట్టాల్సిందే. నన్ను అడిగితే సంబంధితమే వాళ్ళైనా సరే రాజీనామా చేయాల్సిందే ఆ ఇష్యూలో. ఎవరో ఏం చేయలేదు అనుకోండి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే అందులో 600,000 క్యాష్ ఇదైందని చెప్పి ఈడీ వస్తుందండి. ఒక 600,000 అమౌంట్ కోసం అది ఈడీ పర్పస్ ఏంటి? ఇదేంటి? ఎవడో ఒక చిన్న క్లరికల్ లెవెల్ కంటే కొంచెం ఆ లెవెల్లోడు 600,000 లంచం తీసుకుంటే ఈడీని ప్రయోగిస్తున్నారు అంటే అసలు ఎక్కడ పోతున్నారు? ఎక్కడ పోతుంది దేశం? అదానీ ఏమో
వాడు లక్షల కోట్లు అక్రమంగా అన్ని దేశాలకి తరలిస్తూ ఉంటే, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటే దాని మీద ఏమి బీజేపీలో చేరగానే వాడు ఆ హేమంత్ బిశ్వా శర్మ ఒకప్పుడు నా స్థాయి నాయకుడే, అందరం దాదాపు ఒకటే లెవెల్ లీడర్స్. వాడి మీద ఈడీ కేసు ఉండేది, వాడు బీజేపీలో చేరగానే సీఎం కూడా అయిపోయాడు. వాడు అతను సారీ ఎవరినైనా నేను వాడే వాడనంటే మీ పాత ఫ్రెండ్ చెప్తాడు సబ్జెక్ట్ కాదు, అతను ఆయన అన్నాం అతను కూడా కదా, ఆయన ఈవేళ ఇదైపోయాడు. బెంగాల్లో మమతా మీద కంటెస్ట్ చేసిన అతను ఈ వాజ్ రైట్ హ్యాండ్ ఫర్ మమతా వన్ టైం. అతను అంతకుముందు నెంబర్ వన్ ఎక్యూజి, అతను బీజేపీలో చేరగానే మమతా మీద క్యాండిడేటు. అసలు ఎట్లా అండి ప్రతిపక్షాలు ఐక్యం కాక వాళ్ళకి వేరే గత్యంతరం ఏముందండి? తేజస్వి యాదవ్ మీద కేసు, అఖిలేష్ యాదవ్ మీద కేసులు, అవి కూడా స్ట్రైట్ ఈడీ. ఎన్సీపీలో ఎప్పుడూ 1900 అసలు ఈడీ అనేది పుట్టకముందు జరిగిన దాని మీద ఇవాళ ఈడీ అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇలాగ కేసులు పెట్టి ప్రతిపక్షాలను తొక్కేసి గొంతు నొక్కేసి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని స్మాష్ చేసి పెట్టమో, లేకపోతే మన పార్టీలకు ఒత్తిడి చేయటమో, వాళ్ళు నిర్వీర్యం చేయాలని ఆలోచించి మన అధికారం మొత్తం మనం విస్తరించుకోవాలని ఆలోచించి అంతా వాళ్ళు ఉన్నారని మీరు అంటున్నారు. సో కాబట్టి విపక్షాలు తప్పనిసరి ఏకమవుతాయి, ఏకమై తీరుతాయి అని మీరు ప్రకటన చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం, మీరు చెప్పేది అదొక్కటే కాదు, వాళ్ళు ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు. అవును చెప్పారు, నెహ్రూ ఏమైనా చెప్పారు, అదే చరిత్రను వక్రీకరిస్తున్నారు. అదో మీరు చెప్పిన పాయింట్ ఒక్కటే కాదు, ఇంకోటి యూపీలో 19% అండి ముస్లిం ఓటింగ్ స్ట్రెంగ్త్, 425 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 80 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, ఒక్క సీటు ముస్లింకి ఇవ్వలేదండి వాళ్ళు. అతను నిర్మోహమాటంగా ఎట్లా అయితే మనం ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన రాజకీయ చతురతంతా ఆయన సమయానుకూలంగా దేనికి అడ్వాంటేజ్ ఉంటే అదే రాజకీయ చరిత్రత అనుకుంటాడో, అంతకంటే గట్టిగా యోగి అసలు మామూలుగా అయితే అతను డిస్క్వాలిఫై చేయాలి. ఎలక్షన్ కమిషన్ కనుక నిజంగా నీతి అంటూ ఉంటే యోగిని డిస్క్వాలిఫై చేయాలి. ఇట్స్ ఎ ఫైట్ అగెనిస్ట్ 80% అగెనిస్ట్ 20% అని అతను పబ్లిక్గా స్లోగన్ కూడా వచ్చింది, ప్రొనౌన్స్ చేస్తాడండి అతను, పబ్లిక్గా ప్రొనౌన్స్ చేస్తాడు అతను. ఇట్స్ ఫైట్ 80% ఫైట్ అగెనిస్ట్ 20% అని ప్రొనౌన్స్ చేయగలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మిగతా వాళ్ళు సంఘటితం కాకుండా ఏకం కాకుండా వేరే గత్యంతరం ఏముంది? అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కందరన్నప్పుడు కూడా అప్పుడు బీజేపీ వాళ్ళు ఇది సిబిఐ కాదు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కూడా విమర్శలు ఆ టైంలో కూడా వచ్చాయి. మీరు ఈవేళ చూస్తున్నారు కదా, మీరు ఆ రోజున కాంగ్రెస్ చేరగానే ఎప్పుడు మాయమైపోయాయి కాదు, అవి కేసు జరుగుతూ ఉండేది, తర్వాత ఇప్పుడు నిర్దోషులు అయితే బయటకు వచ్చేవాళ్ళు, దోషులు అయితే శిక్ష నుంచి పడేవాళ్ళు, ఇప్పుడు ఇట్లా కాదు కదండి. అది కంపారిటివ్గా ఇప్పుడు 600,000 ఈడీ కేసు ఏంటండి, మామూలుగా తాలూకా ఆఫీస్లో జరిగే లంచం కేసు దా, అంటే స్థాయి నేను చెప్పేది అదే, తహసీల్దార్ కూడా తీసుకోడు ఆ కింద లోకల్ ఏసీబీ స్థాయి. ఈ సంఘటితం కాంగ్రెస్ స్థాయిలో అలా ఉండేది కాదంటారు? ఎప్పుడు లేదు, ఉండేది సిబిఐ కేసులు ఉండే ఆ రోజు ఉండేది, సిబిఐ ఉండేది, కాంగ్రెస్ నాయకుల మీద చాలామంది మీద సిబిఐ కేసులు ఉండేవి ఆ రోజు. ఆ రోజు పవన్ బన్సల్ మీద సిబిఐ కేసు ఉండేది, అట్లాగే ఆ రోజు ఆయన రైల్వే మినిస్టర్ పవన్ బన్సల్ ఇప్పుడు ఏఐసీసీ ట్రెజరర్ ఆయన రిజైన్ చేయించారు. అప్పట్లో సిబిఐ కేసులు ఉన్న అందరినీ రిజైన్ చేయించేవాళ్ళు యూపీఏ టైంలో. అసలు ఇప్పుడు ఉన్న డిక్షనరీ ప్రకారం, ఇప్పుడున్న దీని ప్రకారం బీజేపీలో కానీ బీజేపీ పార్టీ సింపథైజర్స్లో కానీ బీజేపీ ఎలియన్స్ పార్టీల్లో కానీ బీజేపీకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళలో కానీ ఒక్కడు కూడా అవినీతి పరుడు లేడు, ఒక్కడు కూడా
అక్రమార్జన చేసేవాళ్ళు ఏడు అంతే కదండి. ఎవడి మీద కేసు ఉండదు, ఎవడి మీద ఛార్జ్షీట్లు ఉండవు, ఎవరిని అరెస్ట్ చేయడం ఉండదు, లేకపోతే ఎవడి మీద ఈడీ ఉండదు, ఎవరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉండవు. వాళ్ళు ఎవరు సర్టిఫికేట్ ఇస్తే వాడల్లా నీతిపరుడు వాడు. అతను హేమా బిస్వా శర్మ కానివ్వండి, లేకపోతే సరే శుభేంద్ర అధికారి కానివ్వండి, ఇంకోడు కానివ్వండి, వీళ్ళకి గంగా స్నానం చేయించేస్తే బీజేపీలో కలిపేసి కమలం తోటి ఆశీర్వదించేస్తే అట్లా ఎప్పుడూ లేదు కాంగ్రెస్ పార్టీలో. సరే ఇప్పుడు ఏ రోజు లేదు కాంగ్రెస్ పార్టీలో. 2024లో రాహుల్ గాంధీ, మీరు మామూలుగా చెప్తుంటారు కదా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వా ప్రైమ్ మినిస్టర్గా చూడాలనేది రాజశేఖర్ రెడ్డి కళ, అంటే ఆయన కళే మీ కళ, ఆయన లక్ష్యం మీరు ఇద్దరు ఉభయలు ఒకటే లక్ష్యం కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యము 2024లో నెరవేరుతుందన్న విశ్వాసంతో మీరున్నారు. ఖచ్చితంగా